శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారికి సారే సమర్పించిన గాంధ సంక్షేమ సంఘం రైతు సంక్షేమమే లక్ష్యం వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ రంగారెడ్డి జిల్లా షాద్నగర్ లో సురక్షా దినోత్సవం కార్యక్రమం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్షా దినోత్సవ కార్యక్రమం భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మె దీక్ష శిబిరాన్ని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించి మాట్లాడారు. నాగరా పద్ధతిలో ఏదైతే భాష వారి మిత్ర బృందం సుమారు 60-70 మంది 5 రోజుల నుంచి ఇక్కడ నిరవధిక దీక్ష చేస్తున్నారు. కేటీపీఎస్ ముందు పీటీపీఎస్ ముందు వారికి నా తరపున నా మిత్ర బృందం తరపున 100కి 100% మద్దతు తెలుపుతూ న్యాయమైన కోరికలు ఏవైతే ఉన్నాయో అయ్యా మీరు ప్లాంట్ కట్టేటప్పుడు మీరు మీ ప్లాంట్ను నిర్మించేటప్పుడు ఏవైతే ఈ కార్మికులకు మీరు వాగ్దానాలు చేశారో ఆ వాగ్దానాల్లో భాగంగా ఉండి మిమ్మల్ని ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు. ఆ పద్ధతిలో ఒప్పించడానికి అన్ని వేళలా వారికి అండదండలుగా మేము ఉంటామని కూడా ఏదైతే బీటీపీఎస్ యాజమాన్యానికి ఈ వేదిక నుంచి డిమాండ్ చేస్తూ చిట్టచివరగా న్యాయబద్ధమైన మీ కోరికలు నెరవేర్చుకునే దాంట్లో మీ సీనన్నగా నేను నా టీం అంతా మీకు అన్ని వేళలా మద్దతుగా ఉంటదని కూడా హామీ ఇస్తూ రాబోయే రోజుల్లో ఇంకా ఈ రాక్షస పాలన ఇంకొక 5 నెలలే ఉంది. సులూరుపేటలో వెలసి ఉన్న శ్రీ చాంగలమ్మ పరమేశ్వరి ఆలయంలో జరిగే వేడుకలను పురస్కరించుకొని గాంధ సంక్షేమం సంఘం వారు అమ్మవారికి సారే సమర్పించారు. పోడు భూములు చేస్తా ఉన్నారు. పోడు భూములు కాకుండా చేసే పొలాలకు కూడా కరెంటు లేని పరిస్థితి అంటే
ఒకేసారి చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చిండు. అసలు ఒక కాంతారావు దగ్గర కాదు, ఆదిలాబాద్ నుండి అసరావుపేట వరకు ఉన్నటువంటి గిరిజన గ్రామాలన్నిటికి త్రీ ఫేస్ లేని గ్రామాలు ఉండొద్దు, అన్నిటికీ ఎంత అవుతుందో చెప్పని అడిగింది. అడిగితే ఆయన రిపోర్ట్ పట్టుకొని రాగానే 500 కోట్ల రూపాయలు ఏకబిగిన ఒకేసారి మంజూరు చేస్తే అన్ని గ్రామాలకు త్రీ ఫేస్ కరెంట్ వచ్చింది. ఎక్కడో అక్కడక్కడ కొంత గ్రామాలలో లాగింది, ఊరు దాకా వచ్చింది, ఊళ్ళ నుండి మళ్ళీ పొలాలలో పోలే. ఆ పరిస్థితి ఉంది అక్కడక్కడ ఉంది. కొద్దిగా ఆ భీమవరం వాళ్ళు అడుగుతా ఉన్నారు, ఆ భీమవరంలో మాకు త్రీ ఫేస్ కరెంట్ కాదు, రామవరం వాళ్ళు అడుగుతా ఉన్నారు. ఇక అటువంటిది అక్కడక్కడ కొద్దిగా ఉంది. ఉండేసరికి మొన్న మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడిగినాం, మొన్న మీటింగ్లో కొత్త సెక్రటరీ ఓపెనింగ్ చేసుకున్నాం, ఓపెనింగ్ సందర్భంగా అడిగిన సందర్భంగా సార్ 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 అంటే ఏం కాంతారావు చెప్పు అన్నాడు. సార్ మాకు త్రీ ఫేస్ కరెంట్ ఇచ్చిండు, 500 కోట్లు ఇచ్చిండు, అంతా బాగానే ఉన్నది కాదు, ఊళ్ళకు పోయింది, ఊరు నుండి బయటికి పోలేదు సార్, పొలాలలో పోలేదండి. అరే గది ఎట్లా జరిగిందే, గది ఎందుకు ఇన్ని డబ్బులు ఇచ్చినో లేదో, నాలుగు పోసినట్టు నీళ్ళు పోయి అనుకుంటున్నట్టున్నది కాంత. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు 10 సంవత్సరాలు అయిన సందర్భంగా 2014 కన్నా ముందు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో రైతాంగం ఏ పరిస్థితిలో ఉండేది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతుల సంక్షేమం కోసం, రైతుల అభివృద్ధి కోసం, రైతులకి నీళ్ళు అందించేదానికోసం ఏ రకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించామో అవన్నిటిని కూడా ఈరోజు రైతు వేదికల దగ్గర చర్చించుకొని వారందరితో కలిపి ప్రజాప్రతినిధులు, రైతులు, అధికారులతో కూర్చొని అందరూ సహభక్తి భోజనాలు చేసి మంచి చెడు మాట్లాడుకొని రైతుల కోసం భవిష్యత్తులో ఈ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏం చేయబోతా ఉందో, కేసీఆర్ గారు ఇంకే రకమైనటువంటి రైతుల సంక్షేమం కోసం కార్యక్రమాలు తీసుకోబోతా ఉన్నారో చర్చించేదానికోసం ఈరోజు పెద్ద ఎత్తున రైతు దినోత్సవాల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకున్నటువంటి సందర్భంలో ఇవాళ మణుగూరు మండలంలో ఉన్నటువంటి గుట్టమల్లారం రైతు వేదిక కావచ్చు, లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక రైతు వేదికల దగ్గర భారీ ఎత్తున ఎక్కడ రానటువంటి మహిళా రైతాంగం, ఏ క్లస్టర్లో రానటువంటి మహిళా రైతాంగం అత్యధిక సంఖ్యలో పాల్గొన్నటువంటి పరిస్థితి ఇవాళ మణుగూరు మండలం గుట్టమల్లారం క్లస్టర్లో ఉన్నది అని అంటే ఇవాళ కేసీఆర్ గారి పట్ల, కేసీఆర్ గారు రైతులకి ఇచ్చే పథకాలు, రైతులకి ఇచ్చే సేవ, రైతులకు పండించే పంటల గిట్టుబాటు ధర, రైతులు పండించినటువంటి పంటని ఏ రకంగా కొనుగోలు చేస్తా ఉన్నారో, ఏ రకమైన రైతుకు ఇబ్బంది లేకుండా కళ్ళల్లో రైతు కళ్ళల్లో పంటను కొనుగోలు చేస్తా ఉన్నారో, ఆ ఆనందంతో రైతు సోదరి మనులందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పాల్గొన్నందుకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఈ సందర్భంగా ఉన్నది. దీంతోపాటు ఆనాడు రైతుల కోసం ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో బీడు భూములు ఉన్నాయో ఆ బీడు భూముల్ని పంట భూములుగా తీసుకొచ్చేదానికోసం కాళేశ్వరం లాంటి బౌలు సార్థక ప్రాజెక్టు కానీ లేదా సీతారామ లాంటి ప్రాజెక్టు కానీ డిండి కానీ ఇంకా అనేక రకాల ప్రాజెక్టుని ఇవాళ రైతులకు అందుబాటులోకి తీసుకొని వచ్చి ఆ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షల ఎకరాలకి ఇలా నీళ్ళు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాదు అనేక చెరువులు కుంటలు తెలంగాణ రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉంటే మిషన్ కాకతే అనే పేరుతోటి ఆ చెరువులన్నింటినీ కుంటలన్నింటికి పొడిదించి ఇలా పుష్కలంగా నీళ్లు ఉండేదానికోసం ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉంది. వర్ధన్నపేట మండలం నల్లపల్లి రైతు వేదికలో నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో 2వ రోజు రైతు దినోత్సవ వేడుకలలో జెడ్పీటీసీ మార్గం భిక్షపతి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నల్లపల్లి గ్రామ దశాబ్ది ఉత్సవాల సమావేశానికి అధ్యక్ష వహిస్తున్న సోదరుడు మన గ్రామ రైతు బంధు అధ్యక్షుడు పెరులాచారి గారికి, గ్రామ మొదటి ప్రౌఢురాలు సోదరి ముత్తం దేవేంద్ర సంపత్ గారికి, మన క్లస్టర్ గ్రామాల సర్పంచులు రంగంగండ సర్పంచ్ సోదరి లక్ష్మీ గోపాల్ గారికి, చంద్రగండ సర్పంచ్ స్వరూప ఎంకన్న గారికి, మన గ్రామ ఎంపీడీసీ జ్యోతి మాధవరావు గారికి, సోదరుడు ఉప సర్పంచ్ చంద్రయ్య గారికి, పిఎస్ఎస్ డైరెక్టర్ సోదరుడు ఎల్లయ్య గారికి, వేదిక మీద ఉన్న మన గ్రామ ఇన్ఛార్జ్ స్పెషల్ ఆఫీసర్ పెద్దలు పిఆర్ఏ రాజేందర్ రెడ్డి గారికి, ఏఈఓ గారికి, మరి వేదిక ముందు ఉన్న దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామంలో నిర్వహించిన రైతు దినోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథిగా సర్పంచ్ అమ్మడాగని రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
వడ్లకొండ రైతు వేదిక ట్రస్టులో రైతు దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. దీనికి మా విద్యార్థిగా ఏవో ప్రశాంత్ కుమార్ గారు మరియు గ్రామాల సర్పంచులు ప్రజాప్రతినిధులు నాయకులు సమావేశానికి మా పిలుపు మేరకు ఇక్కడ విచ్చేసిన రైతు సోదరులకు మహిళా మంత్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత మా వర్ధన్నపేట నియోజకవర్గంలో ఆరుగురు రమేష్ అన్న ఎమ్మెల్యేగా అయ్యి ఉండబల్లి దయాకర్ రావు గారు రైతు సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంలో రైతులకు అండగా నిలుస్తూ నేడు దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. మా రైతన్నలు గాని మన మన గ్రామాల్లో చర్చ జరుపుకోవాలి, చర్చ పెట్టుకోవాలి. మన కోసం కేసీఆర్ గారు ఏం ఆలోచన చేస్తున్నారు? ఎవరికైనా సోయి ఉండేనా? 5000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి 5000 ఎకరాల పరిధిలో ఉన్న గ్రామస్తులకు చర్చించుకోవడానికి ఒక వేదిక కావాలని ఒక రైతు వేదిక ఏర్పాటు చేసి మీకు అందుబాటులో ఒక ఏఈఓని నియమించి మీకు భూసార పరీక్షలు చేపించి మీ భూముల్లో ఏమి పంట వేస్తే అధిక దిగుబడి వస్తుందో నేర్పించే ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. కొత్తగూడెం నియోజకవర్గం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీసీసీపీ జనరల్ సెక్రటరీ ఎడవల్లి కృష్ణ ఆధ్వర్యంలో బస్టాండ్ సెంటర్ లో గల అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అని నేను సందేహంగా నిస్సందేహంగా చెప్పగలుగుతాను. ఇప్పుడే మనం అమరవీర స్థూపం దగ్గర సోనియా గాంధీ పాలాభిషేకం చేసి జెండా వేసి అమరవీరులకి శ్రద్ధాంజలి కట్టించి వచ్చాం. అటు చూస్తూ ఉంటే మరి ర్యాలీ పోతుంది టీఆర్ఎస్. వాళ్ళందరూ కూడా ఈ రాష్ట్ర సాధనలో పనికి మారిన వాళ్ళు, రాష్ట్రాన్ని వ్యతిరేకించిన వాళ్ళు ఇవాళ జెండాలు కట్టడం తిరుగుతున్నారు సిగ్గు లేకుండా. అసలు అర్హత లేదు. నేను కేసీఆర్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం అని గవర్నమెంట్ డబ్బులని ఖర్చు పెట్టి పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ ఆఫీసుల్లో లైటింగ్లు పెట్టి నువ్వు డబ్బులు ఖర్చు పెట్టి ఒక్కొక్క కలెక్టర్కి 105 కోట్లు విడుదల చేసి ఖర్చు పెట్టమని ఇవాళ ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నాం. తెలంగాణ ఏ ఆకర్షణల కోసం ఏర్పడ్డదని తెలుసా? నీళ్లు, నిధులు, నియామకాలు. అదే నువ్వు నిధులు ఇచ్చావా, నియామకాలు ఇచ్చావా? ఏమీ లేదు. మరి నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో డబల్ బెడ్రూములు ఇచ్చావా, 3 ఎకరాల పొలం దళితులకు ఇచ్చావా, దళితుడిని ముఖ్యమంత్రి చేసావా? మరి ఈ ఎందుకని నీవు ఇవాళ ఉత్సవాలు చేస్తున్నావు? ఇవాళ తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో శాంతి భద్రతలే మా లక్ష్యం, ప్రజా సంక్షేమమే మా బాధ్యత, సురక్షిత దినోత్సవం కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ వెల్లడించారు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ దగ్గరికి గొడవ పడకుండా మీకు సహాయం కోసం వెళ్తారు. కానీ పోలీస్ దగ్గరికి ఎప్పుడు వస్తారు? మీరు గొడవ పడినప్పుడే వస్తారు. కాబట్టి గొడవ పడినప్పుడు చెప్పవు. దీంతో ఎవరిది న్యాయం? ఇంకొకరు ఉంటే ఒకరికి న్యాయం జరుగుతుంది, ఇంకొకరు మాత్రం ద్వేషించడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా పోలీస్ ఇంత ద్వేషాన్ని సంపాదించడానికి కోరడం మేము కన్షనింగ్ అది ఆ స్థానంలో మీరున్నా కూడా మా స్థానంలో పోలీస్ స్థానంలో ఎవరు మీరు కూడా ఉండొచ్చు, మీ పిల్లలు కూడా ఉండొచ్చు. బట్ కానీ అది ఇలా జరగడానికి కారణం ఏంటంటే అది మీరు అందరూ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. సో ఈరోజు దశాబ్ది ఉత్సవం సందర్భంగా చేయడం జరిగింది. మన వరప్రసాద్ గారు చెప్పినట్టు ఈరోజు అదే రైతు దినోత్సవం తర్వాత ఆ ఇంపార్టెన్స్ ఆ ఒక ఇంపార్టెన్స్ పోలీస్కి ఇవ్వడము ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మనం చూస్తే తెలంగాణ సాధించడం వరకు ఎంతోమంది పోలీస్ శాఖ వారు ఏర్పాటు చేసినటువంటి పోలీస్ సురక్షిత దినోత్సవాన్ని ఉద్దేశించి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన వైచండ్రన్ గారు చెప్పారు, తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు చాలామంది చెప్పారు, నాకు బాగా గుర్తు. అప్పుడప్పుడే నా చెండ ఎక్కువ తెలుసున్న టైంలో పోలీస్ వ్యవస్థలో నెక్కర్ వ్యవస్థ నుంచి
తర్వాత పాయింట్ వ్యవస్థ, నెట్వర్క్ వ్యవస్థ నుంచి మా ఊరు చెరువు కట్ట మీద ఒక పోలీస్ కానిస్టేబుల్ సైకిల్ దొరుకుంటా వస్తుంటే మా ఊరికి చిన్న గొడవ అయింది. ఆ అయినటువంటి గొడవ ఎక్కడో పోలీస్ అయినా నెగ్గర వేసుకొని కొడుకు డోర్ పెట్టుకొని అతను. వార్తలు ఇంతటితో సమాప్తం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హెడ్లైన్స్. శ్రీ చెంగాలమ్మ పరమేశ్వరి అమ్మవారికి సారే సమర్పించిన గాంధ సంక్షేమ సంఘం. రైతు సంక్షేమమే లక్ష్యం. వర్ధనపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో సురక్షా దినోత్సవం కార్యక్రమం. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సురక్షా దినోత్సవ కార్యక్రమం.